వేసుకున్నాం. మనము ఈవోలు అధికారులు మోయాల్సిన పరిస్థితి మనకు లేదు. ఈరోజు కొంతమంది స్వామీజీలు ఆ ఈవో తప్పు లేదు, ఆమె నిజాయితీ పడరాలు, ఆమె అటువంటి చాలా ఒక రేషనల్ గా వెళ్తున్నారు, ఆమె చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్నది, అనేక సంస్కరణ చేశారు అని కాషాయం కట్టుకున్న స్వామీజీలు ఈవోల్ని అధికారులను మోయాల్సినటువంటి పరిస్థితి లేదు. మేము చాలా బాధపడుతున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా బాధపడుతూ ఉంటే, కోట్లాది మంది హిందువులు గుండెలు పగులుతూ ఉంటే, స్వామీజీలుగా మనం ప్రభుత్వ అధికారులు మోస్తామా? ఆది శంకరాచార్యులు, వివేకానంద స్వాములు వారు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు వారు ఈ ధర్మం కోసం కాషాయం కట్టారు, ఈ ధర్మం కోసం పోరాటం చేశారు. అంతేగాని అధికారుల తాలూకా వాళ్ళేదో అందరం ఎక్కించడం కోసం, వారి గొప్పల కోసం, వారి అభిమతాల కోసం స్వామీజీలు దయచేసి ఈ అధికారులు కూడా మీరు మొయ్యకండి. యావత్తు హిందూ జాతి అంతా కూడా అమ్మవారి తరపు అపచారం జరిగిందని బాధపడుతూ ఉంటే, అక్కడ ఏమీ లేదు, ఏమీ జరగలేదు, ఓడకనే అన్ని కట్టు కదలని కాషాయం వేసుకున్న స్వామీజీలు మాట్లాడడం ఇది చాలా బాధాకరం. మేము ఇటువంటి ఎవరైతే, ఒకవేళ మీకు నచ్చకపోతే కాషాయం తీసి వెళ్ళిపోండి, అంతేగాని ధర్మాన్ని నాశనం చేయకండి. ఏదైతే ధర్మానికి కట్టుబడి దేవాలయాలు ఉన్నాయో ఆ దేవాలయ వ్యవస్థను మీరు సరిదిద్దండి తప్ప, కాషాయ బట్టలు వేసుకొని ఈ హిందూ సమాజాన్ని తప్పుదో పట్టించడం ఇది సమంజసం కాదని మేము సవినయంగా స్వామీజీలు కూడా మేము కోరుతూ ఉన్నాం. మరి దీని పట్ల ఏదైతే అపచారం జరిగిందో, అమ్మవారికి తాంత్రిక పూజలు కానివ్వండి, అర్ధరాత్రి పూజలు కానివ్వండి, ఈరోజు దానిపైన మేము మన విశాఖపట్నంలో ఈరోజు మేము కోరాం పరబ్రహ్మ స్వరూపంగా భావించే సంస్కృతి మనది. అంతటి ప్రాధాన్యతతో కూడిన భోజన విషయంలో నా కుటుంబ ఆరోగ్య విషయంలో నేను మరింత ప్రాధాన్యతనిస్తాను. అందుకే మాతృత్వానికి ప్రతీక అయిన ఆవు దూడ సింబల్ కలిగిన కౌ అండ్ కాఫ్ బ్రాండ్ రైస్ నేనెంచుకున్నాను. అన్నం మెతుకులు మల్లెపూ రేకుల్ల కమ్మదనంతో కూడిన మంచి రుచిగా ఉంటుంది. నా కుటుంబ ఆరోగ్యం కోసం నేనెంచుకున్నాను, మీరు అంతేగా. ఆరోగ్యం ఆనందం కమ్మని రుచుల సమ్మేళనం కౌ అండ్ కాఫ్ బ్రాండ్ రైస్.